కానీ ఎప్పుడైతే ఈ మంత్రాన్ని ఉపాసిస్తారో కుబేరుడు చాలా పుట్టిగా ఉంటాడు, ఒక రకమైన యక్షరూపం కలిగి ఉంటాడు యక్షుడు. అండ్ దేవతలు వేరు, యక్షులు వేరు. రాక్షసులకి దేవతలకి మధ్యలో ఉండేవాళ్ళు యక్షులు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా చదివేటప్పుడు దేవుడిని, వాడిని చదువుకున్నప్పుడు ముందుగా శివుణ్ణి తలుచుకోవాలి, తర్వాత విష్ణువుని తలుచుకోవాలి. శివుడికేమో ఆధ్యాత్మిక శక్తి, విష్ణువేమో ధనానికి. దాని విష్ణువు మంత్రం ఓం నమ శివాయ శివుడు మంత్రము. విష్ణువు మంత్రము ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. అది మూడు సార్లు ఇది మాట మూడు సార్లు చదువుకున్నారు. తర్వాత విత్తేశ్వరుడు ఓం విత్తేశ్వరాయ నమః అనుకుని మీ మనసులో కోరిక తలుచుకుని మీ గురువు గారు అయిన నన్ను ఒకసారి తలుచుకుని మీరు ఏదే పనైనా మొదలు పెట్టుకోండి. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఇది పని మొదలు పెట్టుకున్న తర్వాత వరుసనే మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మంచి కొబ్బరి బొండం ఒకటి తీసుకోండి, పెద్ద సైజు కొబ్బరి బొండం రాత్రిపూట తీసుకుని ఇంట్లో పెట్టుకుని పొద్దున్నే మీకు దగ్గరలో ఉన్న మంచి వినాయకుడి గుడికి వెళ్ళి పొద్దున్నే తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో ఇచ్చి అక్కడ